బాలా, నువ్వు చెప్పేది నమ్మేలా లేదు. సంథింగ్ ఈస్ రాంగ్. నువ్వేదో ఇల్యూషన్ లో ఉన్నట్టున్నావు. నన్ను ప్లీజ్, ఏవో అబ్నార్మల్ పర్సనాలిటీస్ మా వెంట పడ్డాయి. నా కళ్ళ ముందేనే అశ్విని బావులోకి పడేసిండ్రు తెలుసా, పడేసిండ్రు బుజ్జి. అశ్విన్, వాట్స్ గోయింగ్ ఆన్? అయినా మూసేసిన బావిలోకి ఇలా పడేశారు. బార్బీ, అది ఇప్పుడు ఓపెన్ అయ్యే ఉంది, నా కళ్ళతోనే చూసినట్టు నమ్మరేంటి? అది కాదు బిడ్డ, మనమంతా ఇక్కడే ఉన్నాముగా, ఇదంతా నిజంగా జరిగిందంతవా? అబ్బా, నేను చెప్తా ఎవరు వినలేని. ఓకే అయితే నాతో రండి. హల్లెలూయా. బాలా, బాలా, ఆగు, ఎక్కడికి? ఏంటి చూసావుగా, రాత్రి ఓపెన్ గా ఉన్న బావి తెల్లారేసరికి క్లోజ్ అయిపోయిందా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? బాలా, లేదు నన్ను అశ్విని దీనిలాగా పడేసిండ్రు. ప్లీజ్ నన్ను నమ్మండి. ఓకే, నువ్వు చెప్పిందే నిజమైతే అశ్విని ఈ పాటికే చనిపోయి ఉండాలి. ప్రాణాలతో ఉండే ఛాన్సే లేదు. ప్లీజ్ అలా అనొద్దు. ప్లీజ్, మన ప్రయత్నం మనం చేయాలి కదా. దయచేసి దాన్ని పగలగొట్టండి, వెంటనే దాన్ని పగలగొట్టి చూడండి. సరే, నీ మాట ఎందుకు కదనాలి, నీకోసం ట్రై చేస్తా. ఏందయ్యా క్రియేటివ్ డైరెక్టర్, ఆ పిల్లకాయ మొక్కలం భయం మొదలైనప్పటి నుంచి షోలో పెప్ప తగ్గిపోయింది. ఏదైనా ఐడియా ఉంటే వచ్చు కదా, ఉన్న రేటింగ్ కాస్త పోయేటట్టుంది. మన షోలో ఇలాంటి ట్విస్ట్లు ఉంటాయని నాకు ముందే తెలుసు, అందుకే ఒక కొత్త క్యారెక్టర్ ని ఎంట్రీ చేస్తున్నాను. కొత్త క్యారెక్టరా? ఎవడాడు? దేవుడన్నా దెయ్యం అన్నా భయం లేని యాంగ్రీ యంగ్ మ్యాన్. దెయ్యానికి వాడంటే హర్రర్, ధైర్యానికి వాడంటే నిలువెత్తు మిర్రర్. అబ్బా అబ్బా అని నీ చేతే కాదు, ఆ దయ్యం చేత కూడా అబ్బా అనిపించేవాడు మన షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాడు, అక్కడ చూడు. మన షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అల్లు అర్జున్ వస్తున్నారా? తమరు ఇచ్చే బడ్జెట్ కి అల్లు అర్జునే కాదు, అతని షాడో కూడా రాదు. ఎవరు వస్తున్నారో చూడు. ఉన్నారా లేరా? దెయ్యం దెబ్బకు ఒక్కొక్కడు పడి పోసుకుని పరిగెత్తినట్టున్నారు. రండ్రా బయటికి. నేను వచ్చా, పిలుస్తుంటే మాట వినపడట్లేదా? తెలియదు. రండే. ఎవడు జంగిల్ బుక్? ఇంతకీ నువ్వెవరు? బాబ్జీ, వన్ అండ్ ఓన్లీ, ఓన్లీ వన్ రేస్ గుర్రం బాబ్జీ. ప్రతోడు పులులు సింహాలు ఏనుగులు గుర్రాల పేర్లు అటేసుకుంటున్నారా? ఎద్దవ కంపారిజన్స్ చూడలేక ఎలపరం వచ్చేస్తుంది. ఆహా, ఆగడు చూసావా? అసలు ఆగట్లేదుగా.
ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్ అమ్మా. అత్తా ఫ్యాన్ నువ్వు? ఇంకా ఏంటి దగ్గరకు వస్తున్నావు? ఫ్యాన్ అన్నావుగా గాలి వస్తుందని. ప్రతి ఒక్కటి మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపోవడమే. వాళ్ళు గాని నిన్ను నీ పర్సనాలిటీని చూసారనుకో, వాళ్ళకి వస్తుంది ఎలా ప్రభు? రేసు గుర్రంతో పెట్టుకోకు, ఒంగు పెట్టి రఫ్ఫాడిచ్చేస్తా. ఎంతకీ రేసు గుర్రం ఎవరు ఫ్యాన్ అండి? యూ బ్లడీ నల్ల పంది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గోకింది సార్, ఎందుకు ఆయనకు నాలాగే భయం అంటే ఏంటో తెలియదు కనుక. నిజంగా నువ్వు దయ్యాలకు కూడా భయపడవా? యు నో సంథింగ్, దయ్యాలకు భయం వేస్తే ఫేస్బుక్ ఓపెన్ చేసి నా ఫేస్ చూసి మరీ పడుకుంటాయి. ఇలా మాట్లాడే శివుడా బొమ్మల చేతులు బలైపోయాడు. శివుడా వాడేవాడు? ఆడు మాలాంటి కంటిస్టెంట్ అండి. అయితే రెండు రోజుల క్రితం రాజుగారు ప్రేతాత్మ లేచి వచ్చి రాసిచ్చిన ఆత్మకథనే మేము చదివాం. ఏముంది అందులో? రాజుగారి ఏకైక కూతురు బొమ్మాలి పెళ్లి కాక కచేరీ లేక కన్యగా 100 సంవత్సరాల నుండి ఎదురు చూస్తాం. ఎవరైతే బొమ్మాలి చిత్రపటం ముందు నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటామని 3 సార్లు పిలుస్తారు. నచ్చితే వచ్చి పెళ్లి చేసుకుంటుంది, నచ్చకపోతే నెత్తూరులో చక్కెర కలుపుకొని ఆగేస్తుంది. అబ్బచ్చా పాపం, మా శివుడికి రెండోదే జరిగింది. ఎన్ని సార్లు చెప్పాలరా మీకు? ఫ్లూట్ జింక ముందర పోదండి, ఈ రేసు గుర్రం ముందర కాదని ఎన్ని సార్లు చెప్పాలి? ముందు నా రూమ్ ఎక్కడుందో చెప్పాలి. వర్క్షాప్ చేయాలి. నా ఎందు దయ్యం చే, నా యొక్కగరా, నా రూమ్ తెరిచేయండి. ఈ గుర్రం ఎవరితో రూమ్ షేర్ చేసుకోదరా బర్రెతో? నా కొడక, నాకు సెపరేట్ రూమ్ కావాలి. స్పెషల్ రూమ్ ఒకటి ఉంది, అదే రాజుగారి గది. అదిరిపోయిందిగా రూము, ఇదైతే మనకు బాగా సూట్ అవుద్ది. అల్లెలూయ, ఈ గుర్రం బిడ్డ నువ్వే రక్షించు ప్రభువా. ఏ బేబీ, తాళం నాకు, ఈ స్పెక్స్ నీకు, ఓకే? కమ్ ఆన్ టేక్ ఇట్. విడేపోయాడు. చూసిన చాలే గానీ లోపలికెళ్ళి భోంచేసి పడుకోండమ్మా. మీ దద్ది మొక్కలు మీరు చోయాలండి. ఆహా బొమ్మాలి, నిన్ను దయ్యమంటారంటే నీ అన్నంతో పిచ్చెక్కిచ్చేస్తున్నావే, నమిలేస్తా నిన్ను. ఐ వాంట్ టు మ్యారీ యూ బేబీ. బాబ్ జీవర్స్ బొమ్మాలి అది లేదు కదా, ఇంకా నేను తట్టుకోలేదే బొమ్మాలి, వచ్చేస్తున్నా నీ దగ్గరికి. బొమ్మాలి ఇప్పటి వరకు సరైన మగాన్ని చూసుండో, అందుకే కచేరీ లేక గోస్ట్ గా మిగిలిపోయావు. కరెక్ట్ గా 3 సార్లు పిలుస్తా, వచ్చి పెళ్లి చేసుకో. రాత్రి అంతా ఫుల్ కచేరీ పిలుస్తున్నావు, ఓకే? బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? అంతేనా ఇంకేముందా? అట్లా 2-3 సార్లు కాదే, 1000 సార్లు ట్రై చేసిన ఇటువంటి ఎఫెక్ట్లకి రేసు గుర్రం బాబ్జీ భయపడ్డమ్మా. ఇదిగో బొమ్మాలి, 2వసారి పిలుస్తాను, లేట్ చేయకుండా వచ్చాయి. బొమ్మాలి 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 నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ మొహం అంట చిన్నప్పటి నుంచి చూస్తున్నాగా ఇటువంటి గ్రాఫిక్స్, ఇటువంటి వాటికి అస్సలు భయపడ్డగా ఈ బాబ్జీ. బొమ్మాలి ఆఖరిసారిగా పిలుస్తున్నా, దమ్ముంటే బయటికి రావే, లేదంటే ఈ బాబ్జీ పవర్ చూసే ఛాన్స్ మిస్ అవుతావు. బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? యాన్నో ఆడకూతురు క్రయింగ్. హలో హలో, ఎక్కడ ఇన్కమింగ్ కాల్? ఏ బిషా, హూ ఇస్ దిస్ బ్యూటీ ఇన్ పింక్ సారీ? క్లచ్ 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 క్లచ్. ఎవరే బంగారం నువ్వు, ఎందుకు అడుస్తున్నావు? హలో రా పిల్ల, కచేరీ మొదలు పెడతాం, నీతో ప్రాక్టీస్ చేసి బొమ్మాలికి చుక్కలు చూపిస్తా. నువ్వు రెడీనా? నువ్వు రెడీనా చెప్పు. పాప దా పాప, దానికి ఈరోజు ఎజ్జరికలు జల్లారే. పాప పాప ఒప్పుకో. అక్క ఎవరక్క నువ్వు? అక్క ఏంట కుక్క? నాక వరుస నచ్చలా. కుక్క కాదక్క, గుర్రం, రేసు గుర్రం బాబ్జీ మీ అశ్వరాజా. నీకు నేను కడుతున్నానా? ఎవరితో నువ్వు? నీకోసమే ఎదురు చూస్తూ ప్రేతాత్మగా బ్రతుకుతున్నాను. ఎన్నేళ్ళకొచ్చా, ఇక వదలచ్చు, నాతో వచ్చి మర్రి చెట్టు మీద శోభన ఎదురుగా నరికిన కాపురం. అమ్మ బాబాయ్, ఈ దయ్యానికి పెద్ద బాధ పిచ్చి పట్టిద్రు. రాజా, ఓ అశ్వరాజా, రా రాజా, వచ్చి అలిసిపోదా. అలసిపోయి కలిసిపోదా? కలిసిపోయి అక్క, నేను నీ లవర్ని కాదక్క, నాకంత సీన్ లేదు. నేను పెద్ద ఫ్లవర్ ని, నీకు దండం పెడతా, నన్ను వదిలే అక్క. తలుపులు తీయరా, దీని మదంతో నా శీలం పోయేటట్టుంది, దీని కామాన్ని తట్టుకోలేకపోతున్నా. తలుపులు తీయరా. ఈ సౌండ్ ఏంటి రాజా?
చూడడానికి సింపుల్ కాస్ట్యూమ్ లో ఉన్న శ్రీకృష్ణులా ఉన్నారు. మీరెవరు సార్? ఆ కాంపి చాచి పై నుండి నన్ను సేవ చేయండి సార్. నేనా దయ్యాన్ని కన్నా తండ్రి దయ్యాన్ని రాజా. అబ్బా కూతురు ఇద్దరు దయ్యాలారే అంటే మీ మొహాలం అంట. భయపడకు రాజా, మీది జన్మ జన్మల బంధం. అట్నా నా కూతురు కంటే నీకు మంచి దయ్యం దొరుకుతుందా చెప్పు. రామ్మారా, వచ్చి నీ ప్రియుడి రక్తం తాగు. ఆ ఊపిరితిత్తులు ఆ మూత్రపిండాలు నాకు పడయ్యమ్మా, రాత్రి భోజేస్తాను. చెప్పు హలా రాజా. బయటపడ్డా, అమ్మాయి ఎటు పోవాలి? ఈ రియాలిటీ షో మనకొద్దు బాబాయ్.